సో మేధస్సుతోటి నలుగుతూ శరీరాన్ని కూడా అంత కష్టపెట్టడం అంటే నాకు అది నిజంగా నాకు మొన్న ఆయన మన వరదలు వచ్చినప్పుడు మనం అసలు ఆయన పడ్డ కష్టం కొంతమంది అనుకోవచ్చు ఆయన దిగాల్సిందేముంది అని. ఆయన నడిచి చూపిస్తున్నారు. బాధ్యత గల వ్యక్తి ఎలా ఉంటారో ఆయన చేసి నడిచి చూపించారు ఆయన. అంటే ఎందుకు చూపించాల్సి వచ్చిందంటే కూడా అధికార యంత్రాంగంలో మందకొడితనం వచ్చేసింది. అంటే పనులు చేయకపోతే, ప్రాక్టీస్ చేయకపోతే ఏమైపోతుంది, మందకొడితనం వచ్చేసింది. ఒకసారి అంకుశం పెట్టి గుచ్చాలి. అలా ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగాన్ని గుచ్చడానికి ఆయన దిగారు. ఆయన అసలు ఆయనకు అవసరం లేదు. ఈ ప్రపంచంలో కూడా మీరు చెప్పండి, 9/11 ఇన్సిడెంట్ జరిగితే జార్జ్ బుష్ వచ్చి కూర్చోలేదు అక్కడ న్యూయార్క్లో. రూడీ గలియాని ఆయన న్యూయార్క్ సిటీ మేయర్ కూర్చున్నాడు అక్కడ. ఆయన అందరూ విమర్శిస్తుంటే నాకు ఒకటే ఆలోచన వచ్చింది, అన్ని స్థానిక సంస్థల్లో వైసీపీ నాయకులే కదా మీరందరూ, ప్రజా మేయర్ కానీ సభ్యులు కానీ అన్ని పాలనా వ్యవస్థలు అన్నింటిలో కూడా ఇట్ ఈస్ నథింగ్ బట్ వైసీపీ. 70% పంచాయతీల్లో వాళ్ళే, అన్ని స్థానిక సంస్థ నగర పంచాయతీల్లో మనకి అన్ని నగరపాలికలు అన్ని సంస్థల్లో కూడా వాళ్ళే. అసలు విజయవాడలో ఉన్న మేయర్ ఏమైపోయి ఫస్ట్ సిటిజన్ అంటాం, మొదటి ప్రథమ పౌరుడు అంటాం కదా విజయవాడకి. వాళ్ళకి బాధ్యత లేదా, వైసీపీకి బాధ్యత లేదా ఎంతసేపు ఆయన విమర్శించడమేనా? నాకు అనిపించింది అసలు పంచాయతీలు కానీ స్థానిక సంస్థల్లో ఉండే వైసీపీ సభ్యులు కానీ ఏమైపోయారు? కష్టాలు వచ్చినప్పుడు అందరం కలిసి కట్టుగా ఉండాలి కానీ తర్వాత కొట్టుకుందాం. ప్రజలు కష్టాలు ఉన్నప్పుడు అప్పుడే మాట మాట పెట్టుకుంటాం, వాళ్ళకి అన్నం పెడతామా ఆదుకుంటామా లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి తిడతామా పక్కన సహాయపడేవాళ్ళని. బురదలోకి దిగి నీళ్ళలోకి దిగి ఆయన ఆయన ఒకవైపు నడుస్తూ ఉంటే ఆయన అభినందించాల్సింది పోయి ఆయనకి పక్కన మనం కూర్చోబెట్టి ఒక మాట అనుకుంటూ ఉంటే చాలు చేసే వ్యక్తిని. ఆ రోజున ఆయన పడ్డ కష్టం నాకు నిజంగా నాకు గుండె చెమర్చింది. మీరు ఆ రోజు ఇచ్చింది వరదలు ఇచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తాం, మీరు చాలా చాలా వరదలు ఉన్న ప్రజలకు కాదు సార్, మీరు ఒక అధినేత ఎలా ఉండాలి, ఒక ప్రభుత్వాన్ని నడిపే అధినేత ఎలా ఉండాలి మీరు దేశానికి చూపించారు చంద్రబాబు గారు. మనస్ఫూర్తిగా యు హావ్ ఇన్స్పైర్డ్ అస్. మీకు మాటలు పట్టడం కొత్త కాదు, కానీ మీరు చేసే మంచి పనుల్ని, మీరు చేసే ఈ కష్టాన్ని మేము అందరం గుర్తించి మేము మీతో అండగా ఉంటాం. అలాగే నేను ఈ 100 రోజుల్లో కూడా కీలకమైన ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ సంబంధించి గ్రామీణాభివృద్ధి శాఖ సాధించిన పురోగతి మీకు నేను తెలియజేసుకుంటాను. 3 అంచెల స్థానిక సంస్థలకు నేరుగా 23-24 సంవత్సరానికి 15వ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు 2వ విడత దాని రూపుద్ది కింద 998.62 కోట్లు విడుదలయ్యాయి. అదనంగా 24-25 ఆర్థిక సంవత్సరానికి ఒక 10 రోజుల క్రితమే తుఫాను ఆ సమయంలో 1076 కోట్ల ప్రతిపాదనలు సమర్పించబడ్డాయి. ఇందాక వస్తుంటేనే మెసేజ్ వచ్చింది, అది కూడా ఆమోదం పొందింది, ఈరోజు శాంక్షన్ కూడా అయింది. ఎందుకంటే మన గౌరవ సభ్యులందరూ మాట్లాడితే మనకి పంచాయతీలకు ఉంది అంటే మీకు పంచాయతీరాజ్ శాఖ తరఫున మీకు మాటిస్తున్నాం. నిధులు మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయినాయి. చంద్రబాబు గారు ప్రతిసార్లు ఢిల్లీ వెళ్ళి మాట్లాడి ఆయన నాయకత్వ ప్రతిభతోటి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతోటి ఆంధ్రప్రదేశ్ మెల్లిమెల్లిగా కోలుకోవడానికి ఆసరా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజున పంచాయతీల్లో నిధులకి వస్తున్నాయి. గుంటల దగ్గర నుంచి రోడ్లు, కనెక్టింగ్ రోడ్స్ లేదంటే వాటర్, ఇవన్నీ కూడా మీకు చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే మేజర్గా మనం చేసింది పంచాయతీలు, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 70% పంచాయతీలు వైసీపీపై గెలిచిన పంచాయతీలు. అందు ఎన్నికలు జరగలేదనుకున్నది వేరే విషయం, కానీ ఆ పంచాయతీలకు కూడా ఎన్డీఏ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తనా మనాని భేదం చూడదు, మన పార్టీయా తన పార్టీ అని చూడదు, అందరికీ సమానంగా మేము చూస్తామని డబ్బులు కల్పిస్తామని అంటానికి చిన్న నిదర్శనమే స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం గ్రామ పంచాయతీల వ్యయ పరిమితిని 5,000 జనాభా వరకు ఉన్న గ్రామ పంచాయతీలకు 10,000 రూపాయలు,
10,000 రూపాయల కంటే ఎక్కువ జనాభా ఉన్న వారికి 25,000 రూపాయలు పంచడం ఆయన. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న